ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆంధ్రప్రదేశ్ హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ విజయలక్ష్మి నేతృత్వంలో జమ్మలమడుగు పట్టణంలోని గాయత్రి వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులతో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేతల ప్రతినిధి బడిగించల చంద్రమౌళి, వైసీపీ సీనియర్ నాయకులు గురుమూర్తి యాదవ్, జమ్మలమడుగు మున్సిపల్ చైర్పర్సన్ వేల్పుల శివమ్మ, లాయర్ లక్ష్మీదేవితో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలకాలం ముఖ్యమంత్రిగా కొనసాగాలని, అలాగే పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయాలని ఆమె ఆకాంక్షించారు. యాభై సంవత్సర పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ప్రతి అవ్వదాతలకు బాగా చేస్తున్నారు. పెన్షన్ అప్పుడు ఎన్నో సమస్యలు పడి కాలు నిలబడుకుని పెన్షన్ వాడుకొచ్చి పొందకపోతే సాయంత్రం మళ్ళా మాసం రోజు తిరిగి తిరిగి మీరు ఆయాస పడినారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేకుండా నేరుగా ఎందుకు వచ్చి మిమ్మల్ని రేపి మన అందులో వాళ్ళగానే చూసుకుంటూ మీకు అందరికీ పెన్షన్ ఇచ్చినారు. కాబట్టి మీ యొక్క దీవెన జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ ఉండాలని, ఇప్పుడు శాశ్వత ముఖ్యమంత్రి గారిగానే ఉండే మీకు మనకు మంచి జరుగుతుంది. మా ముఖ్యమంత్రి మనస్ఫూర్తిగా దీవించాలని కోరుతున్నాను.